సార్, ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దీంట్లో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం. దాంట్లో నేను అసలు ఫైర్ లేదని నేను బయటకు వచ్చి మీరు ఫైర్ ఇయ్యారంటే ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ వినండి సార్, క్వశ్చన్ ఉంటుంది, దానికి మేమే ఆప్షన్స్ కూడా ఇస్తాము. ఆ ఆప్షన్స్లో మీరు ఖచ్చితంగా ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్, పార్థసారథికి ఏ నియోజకవర్గం అంటే బాగా ఇష్టం? పెనమలూరు, న్యూజివీడు? కృష్ణా జిల్లా అంటే ఇష్టం నాకు. ఆప్షన్స్ లో లేదు, ఈ రెండిట్లో ఏది చెప్పండి. సరే, రెండు నియోజకవర్గ ప్రజలు నాకు అత్యంత ఆప్తులు. ఈ రెండు నియోజకవర్గాలకి కొంత ప్రాధాన్యత కూడా ఎక్కువ ఇస్తాను. సెకండ్ క్వశ్చన్, మీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన నేత? ఒకటి వైఎస్, రెండు చంద్రబాబు నాయుడు గారు, మూడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు రాజశేఖర రెడ్డి గారు జిల్లాలో ఏకైక మంత్రికి ఇచ్చి నాకు ఒక గౌరవమైన స్థానం ఇచ్చిన విషయం వాస్తవం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మా కుటుంబానికి ఎప్పుడు లేని విధంగా మా తండ్రి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగిన కుటుంబంగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చాలా మీ ఆన్సర్లు సింగిల్లే సెలెక్ట్ చేయాలంటున్నా, మీరు రెండు ఆప్షన్స్ ఫైర్ లేను అని చెప్పి చెప్పాను. సరే, రాజకీయ ఫైర్ తక్కువ ఉందనే వైసీపీ నన్ను మెచ్చల. సరే, బీసీలకు ఏ ప్రభుత్వంలో ఎక్కువ న్యాయం జరిగింది, టీడీపీ గవర్నమెంట్ ఆర్ వైసీపీ గవర్నమెంట్? టీడీపీ గవర్నమెంట్లో జరిగిందని నేను భావిస్తాను. నాకు పూర్తి అవగాహన పూర్తి ఇంకా కలగలేదు, కానీ మరి కలిగినప్పుడు ఆన్సర్ ఎలా చెప్తారు సార్? ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గ నాయకత్వం అనేది రాష్ట్ర ప్రజలకు కనపడే విధంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా పార్టీ నిర్ణయాల్లో ఉందనే అభిప్రాయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ. కానీ వైసీపీ ప్రభుత్వం అటువంటి భావాన్ని కలిగించల. టీడీపీ అంటే 2024లో టీడీపీ గెలుస్తుందని చాలా ధీమాతో మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు కదా, ఆ ధీమా ఏంటి? ఒకటి పవన్తో దోస్తీ, రెండు గతంలో చేసిన అభివృద్ధి? రెండు. ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఒక సింగిల్ ఆన్సర్. మీరు అటువంటి ఆన్సర్లు పెట్టారు, అందుకే మరి ఇది ర్యాపిడ్ ఫైర్ అంటే రెండు అంటారు. రెండు. ఓకే, మీ రాజకీయ శత్రువు ఎవరు? ఒకటి బోడే ప్రసాద్, రెండు బాబు రాజేంద్ర ప్రసాద్. నాకు వారి శత్రువు మీదంతా పార్టీ కొలీగ్స్ని, రాజకీయ ప్రత్యర్థులే ఉంటారు, రాజకీయ శత్రువులు ఎవరు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు. ఎందుకంటే మేము ఒక పార్టీలో ఉంటాం, వాళ్ళు ఒక పార్టీలు ఉంటారు, కాబట్టి పోటీ చేసుకుంటే ప్రత్యర్థే, శత్రువు కాదు. ఓకే.